वेलकम टू न्यू टीवी तेलुगु स्किल स्कैम केसलो चंद्रबाबु की आरोग्य परिस्थिति सरिग्गा लेदनी बेल रावडंपै प्रजलु एला स्पंदिस्तुन्नारो ओकसारी वारी मातल्लो अडिगि तेलुसुकुंदाम ప్రస్తుత రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు బయటికి వచ్చారు, దానిపై మీ అభిప్రాయం ఏంటి? చంద్రబాబు నాయుడు బయటికి రావడం అనేది ఇప్పట్లో జరగదని మేము అనుకున్నాం. ఎందుకంటే పాలిటిక్స్లోకి వచ్చిన దగ్గర నుంచి అతను ఎంతోమందిని మోసం చేశాడు. సొంత పిల్లనిచ్చిన మామ ఎన్టీ రామారావుని దెబ్బకొట్టాడు. ఆ రోజున హరికృష్ణ సపోర్టు లేకపోతే ఒక్క ఎమ్మెల్యే కూడా చంద్రబాబు నాయుడికి స్వయంగా సపోర్ట్ చేసి బయటకు వచ్చేవాళ్ళు కాదు. హరికృష్ణ అంటే గౌరవంతో, హరికృష్ణ అంటే భయంతో చంద్రబాబు నాయుడికి సపోర్ట్ చేశారు. మరి ఆ హరికృష్ణ ఏం చేశాడు? కరివేపాకు తీసి పారేసినట్టు ఏదో పనికిరాని ఒక ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఇచ్చాడు. 6 నెలల్లో ఇంట్లో కూర్చోబెట్టాడు. అసలు ఆ పార్టీ కోసం ఎన్టీ రామారావు కంటే ఎక్కువ కష్టపడ్డ వ్యక్తి నందమూరి హరికృష్ణ. తెలుగుదేశం పార్టీ కోసం ఎన్టీ రామారావు కంటే ఎక్కువ కష్టపడ్డ వ్యక్తి. మేము కళ్ళతో చూసాం, ఎవడో చెప్తే విన్నది కాదు. మొత్తం కంప్లీట్గా స్టేట్ మొత్తం వాళ్ళ నాన్నగారిని అతనే డ్రైవ్ చేస్తూ, అతనే అన్ని విధాలుగా చూసుకుంటూ, మంచి చెట్లు ఆయన ఆరోగ్య పరిస్థితి చూసుకుంటూ కష్టపడ్డ వ్యక్తి పార్టీ కోసం. అటువంటి హరికృష్ణ ఏమయ్యాడు? అసలు హరికృష్ణ ఏంటి? చంద్రబాబు నాయుడు గురించి చెప్పాలంటే సొంత తమ్ముడు రామమూర్తి నాయుడు. ఎక్కడున్నాడు ఇప్పుడు? ఏమైపోయాడు? అసలు ఆ పేరు కూడా ఎవరు వింటలా. అలాగే తోడలుడు దగ్గుపాటి వెంకటేష్, ఆయన మరి పురంధరేశ్వర గారు మొన్న ఢిల్లీ వెళ్ళింది అమిత్ షా దగ్గరికి అన్నారు. ఆమె ఎలా వెళ్ళిందో నాకు అర్థం కావట్లా. మొట్టమొదటి నుంచి పార్టీ కోసం కష్టపడ్డ వ్యక్తుల్లో ఎన్టీ రామారావు గారితో పాటు దగ్గుబాటి వెంకటేశ్వర గారు ఒకడు. మరి వీళ్ళంతా ఏమయ్యారు? కనుమరుగైపోయారుగా. ఎందువల్ల, దేనివల్ల కనుమరుగైపోయారు? ఇతనికున్న క్రూయల్టీని బట్టేగా ఎవరినైనా చంద్రబాబు నాయుడు వాడుకుంటాడు, కరివేపాకలా విసిరేస్తాడు. రేపు పవన్ కళ్యాణ్ పరిస్థితి కూడా అదే. పవన్ కళ్యాణ్ ఏదో నాకు ఒబీడియంట్గా ఉంటాడు అని అనుకుంటున్నాడు. ఎట్టి పరిస్థితుల్లో ఒకవేళ, అసలు ఛాన్స్ లేదు, ఒకవేళ బై లక్ గవర్నమెంట్ ఫామ్ చేయగలిగితే పవన్ కళ్యాణ్ స్థానం ఏంటో పవన్ కళ్యాణ్కి అప్పుడు తెలిసిద్ది. ఇప్పుడు మా బట్టి చెప్పినా తెలీదు, అప్పుడు తెలిసిద్ది. ఏది పూర్తిగా చంద్రబాబు నాయుడు నైజం ఏంటి అనేది అప్పుడు తెలిసిద్ది. ఇప్పుడేదో బయటకు వచ్చాడు అంటే బయటికి రావటం రాకుండా ఎవరుంటారు? 10 మధ్యలు చేసినవాడు కూడా 3 నెలలకో 6 నెలలకో సంవత్సరానికో బయటకు వస్తాడు. బయటకు వచ్చిన తర్వాత వాయిదాలు తిరుగుతారు, అది కన్ఫర్మ్ అయితే శిక్ష పడితే లేకపోతే రిలీజ్ అవుతారు. అలాగే బయటకు వచ్చాడు. బయటికి రావడం దాన్ని పెద్ద విశేషంగా ఎందుకు చెప్పుకుంటున్నారు నాకు అర్థం కాదు. చంద్రబాబు బయటికి రావడం వల్ల రాజకీయ వాతావరణం ఏమైనా మారుతుందా? ఏమి మారదు, నథింగ్. రాజకీయ వాతావరణం ఏం మారదు. చూడండి మీరు, నేను దాదాపు 4 ఎలక్షన్స్ నుంచి నేను జ్యోతిష్యం చెప్పినట్టు చెప్తున్నాను. నేనేం పెద్ద ఎక్స్పీరియన్స్డ్ సర్వేర్ని కాదు చెప్తున్నాను, అదే జరుగుతుంది. ఇక్కడే మొన్న లాస్ట్ టైము పవన్ కళ్యాణ్ 2 చోట్ల ఓడిపోతాడని చెప్పే, బాగా వస్తే అతనికి చిరంజీవి గారికి వచ్చినట్టు 18 సీట్లు రావు, ఓ 2-3 వస్తాయన్న. నేను అన్న 2-3 కూడా రాలే, 1 వచ్చింది ఆ ప్రసాదరావు, అతను కూడా బయటకు వెళ్ళిపోయాడు. అలాగే అతన్ని కాపులు నమ్మే పరిస్థితుల్లో లేరు. ఎందుకంటే నువ్వు రా బయటికి, నీ జెండా నువ్వు పట్టుకో, మమ్మల్ని పట్టుకోమను, మేము పట్టుకుంటాం, నిన్ను మోస్తాం బుధాన ఎక్కించుకొని, నిన్ను బుధాన ఎక్కించుకొని మోస్తాం. ఎవరినో మమ్మల్ని మొయ్యమంటాడు ఏంటి? నాకు అర్థం కావట్లేదు. చంద్రబాబు నాయుడిని మొయ్యమని మాకు చెప్తే మేము ఎందుకు వింటాం? మాకు ఇండివిజువాలిటీ లేదా? మాకు మేము ఆలోచించుకొని ఒక నిర్ణయం తీసుకోలేమా? ఈయన ఎక్స్పీరియన్స్ మాకు కావాలా? అలాగే ఎట్టి పరిస్థితుల్లో అధికారం అంటే మాత్రం కళ్ళ. అసలు చంద్రబాబు అరెస్టుపై స్కిల్ డెవలప్మెంట్ కేసు అవినీత, లేకపోతే అక్రమ అరెస్టా, లేకపోతే ఎవరైనా హస్తం ఉంది వెనక మళ్ళీ ఉంది? ఎవరి హస్తం ఉండదు. ఏమి ఎవరి హస్తం అన్నా ఉంటే అంత తేలిగ్గా 3 సార్లు ముఖ్యమంత్రి చేశాడు. 14 సంవత్సరాలు అపోజిషన్ లీడర్ చేశాడు. అంత ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ని అసలు శాంతం ఏమీ లేకుండా అరెస్ట్ చేయడానికి చట్టం అంత తేలిగ్గా చేయదు. చట్టంలో ఉన్న లొసుగులు ఉంటాయి. ఒక నేరస్తుడు 100 రకాలుగా శిక్ష పడటానికి అవకాశం ఉంటే
इंडियन पेनल कोड नूट याबाई रकल शिक्षा बैठक रहा चान्स उतने चयते इन रोजल रेडो रोजो मूडो रोजो बैठक वेवा इपू चंद्रबाबु बैठक राव वाल जगन हस्तमें अंत जगने बेली बैठक तस्कोचार निजार पच्ची पच्ची अबद्धम अंत दारण जगन के अवसरमा इन जगन 16 ने जैल उ चंद्रबाबुना तस्कोचाड़ा बैठक की चपंडे चंद्रबाबुना एक्सपीरियस मूड सारे मुख्यमंत्री चैसा चंद्रबाबुना सपोर्ट तो वाड़ा जगन बैठक की प्रूफ पड़ते बैठक की बेल करेक्टे दाखी इतन दर लीडर चाल मंदिर कदा एक्स मिनीस्टर् एक्स एंपील एक्स एमएलए चाल मंदिर कदा एवरो इच्छुटर जगन इनकी ఇప్పుడు చంద్రబాబు వచ్చినప్పుడు జగన్ విదేశాల్లో ఉన్నాడు. ఇప్పుడు చంద్రబాబు బయటికి వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ విదేశాల్లో ఉన్నారు. ఇది యాదృచ్ఛికమా లేకపోతే గనక కావాలని జరిగిందా? యాదృచ్ఛికమే కావాలని జరిగింది కాదు. యాదృచ్ఛికం అంటే చంద్రబాబు బయటికి వస్తాడని పవన్ కళ్యాణ్ తెలియదా? జగన్ ఇది నేను అతని అభిమానిని కాదు. అతని మీద అభిమానంతో చెప్పట్లా స్వచ్ఛందంగా నేను రెడ్డిని కాదు నేను కాపోడిని. అర్థమైందా? కులం కూడా చెప్తున్నా. జగన్ అనేవాడు భయపడ్డు. అసలు భయమే మీరు ఒకటి చూడండి వెనక్కి వెళ్లి చూసుకోండి కావాలంటే శిక్ష పడ్డప్పుడు జైలుకి వెళ్ళేప్పుడు ఎలా చిరునవ్వుతో లోపలికి వెళ్ళాడు బయటికి వచ్చే రోజు కూడా ఆ ముఖం మీద అదే చిరుమంద హాసంతో బయటికి వచ్చాడు బయటికి వచ్చి వెంటనే జనంలోకి వెళ్ళాడు అతను కష్టపడ్డట్టుగా రాజశేఖర్ రెడ్డి గారు చేశారు మొట్టమొదటి పాదయాత్ర కాదంటలా కానీ జగనంత కష్టం ఎవరు పడలా కాబట్టి అన్ని సీట్లు ఇచ్చారు ప్రజలు అన్ని సీట్లు ఇచ్చారు అట్లాగే ఇప్పుడు పదకాలు మేనిఫెస్టో ఇచ్చాడు 9 పేజీలు ఇచ్చాడు ఇతను 354 పేజీలు మేనిఫెస్టో ఇచ్చాడు ఏం చేసాడు మేనిఫెస్టోలో ఇచ్చిని ఏపోతే ఇతను ఏం చేసాడు అని అడుగుతారా అడగండి ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఈ స్కీమ్ పెట్టాడు ఇది ప్రజలకు దగ్గరికి వెళ్ళింది ప్రజలకు ఉపయోగపడింది పేదవాడికి ఉపయోగపడింది అంటానికి ఒకటి చెప్పండి చెప్పగలిగితే డ్వాక్రా పెట్టాడుగా అంటారు లిమిటెడ్ పర్సన్స్కి మాత్రమే డ్వాక్రా అది మళ్ళీ రాజశేఖర్ రెడ్డి పెట్టినప్పుడు ఆ డోక్రాని ఆ ఆడవాళ్ళని బాగా డెవలప్ చేయడానికి ఆ డోక్రా మహిళల్ని పెంచండి అని చెప్పి దాని మీద కొంతమందికి సాలరీస్ ఇచ్చి అపాయింట్ చేశాడు ఆయన పెంచండి అని చెప్పి ఇతను అలాగదే అప్పుడు ఆ అక్కడ ఆ ఏరియాలో ఉన్న వాళ్ళ పార్టీ లీడర్స్ సపోర్టర్స్కు మాత్రమే ఆ డోక్రా అనేది వచ్చింది దాన్ని బ్రహ్మాండంగా డెవలప్ చేశాడు అట్లాగే 2 రూపాయల కిలో బియ్యం అనేది వరల్డ్లో నాట్ ఓన్లీ ఇండియా వరల్డ్లో అసలు అది ప్రవేశపెట్టిన ఘనత ఎన్టీ రామారావుకి దక్కింది ఎన్టీ రామారావుకి దాన్ని దొంగలదొక్కి 5 రూపాయలు పావలా చేశాడు ఈయన మద్యపాన నిషేధం దఫాల వారీగా అని చెప్పి ఫుల్గా దింపేశాడు అదే రాజశేఖర రెడ్డి ఏం చేశాడు ఆ 2 రూపాయల కిలో బియ్యం పథకాన్ని ఎవరు పెట్టినా ఆ క్రెడిట్ ఎన్టీ రామారావుకే వెళ్ళింది ఎవరు పెట్టినా ఈ క్రెడిట్ నాకు రాదు ఎన్టీ రామారావుకి వెళ్ళింది అని ఏమన్నా ఆపాడ బ్రహ్మాండంగా పెట్టాడు రాజశేఖర రెడ్డి ఇంప్లిమెంట్ చేశాడు పెట్టి అది ఇప్పుడు పాలిటిక్స్ వేరు ప్రజల కష్టసుఖాలు తెలుసుకోవడం వేరు డైరెక్ట్గా ప్రజల దగ్గరికి వెళ్ళాడు కష్టసుఖాలు తెలుసుకున్నాడు కాబట్టి ఆ పథకం పెట్టాడు అలాగే ఇప్పుడు జగన్ పెట్టిన పిల్లలకి ఫీజు రీఎంబర్స్మెంట్ అది పెట్టింది ఎవరు వాళ్ళ నాన్నగారు దాన్ని ఇతను ఇంకా ఇవ్వాలా ఇంకా కన్సర్టిస్ట్ ఎవరికన్నా ఒకవేళ అర్హత ఉండి మీకు రాకపోతే మళ్ళీ అప్లై చేసుకోండి అని చెప్పి ప్రోత్సహిస్తున్నాడు అలాగే పిల్లల్ని బడికి పంపించడానికి తల్లిదండ్రులు కొంతమంది కూల్ చేసుకొని బ్రతికే వాళ్ళు ఉంటారు అటువంటి వాళ్ళకి 15,000 రూపాయలు వేస్తున్నారు కదా పిల్లలకి ఫీజులు మొత్తం ఇస్తున్నారు కదా పొద్దున్నే స్కూల్కి వెళ్ళగానే పిల్లలకి కాస్త కొంత భుక్తి బ్రహ్మాండమైన మెనూ అది నేను కళ్ళతో నా కళ్ళతో చూశాను నేను జగన్ పక్షపాతినో లేతే వైసీపీ పక్షపాతినో కాదు నేను వాస్తవం మాట్లాడుకోవాలి వాస్తవం మాట్లాడుకోవాలి అతను చూసింది ఒకటేనండి పేదవాడికి కావాల్సినది మాత్రమే చూస్తున్నాడు ఇది నిజం ఇప్పుడు మూడు రాజధానులు ఇది జగన్ తప్పు పడేస్తున్నాడు కూలుస్తున్నాడు అంటున్నారు కదా అసలు జగన్ది 1% కూడా తప్పు లేదు 1% కూడా ఎట్లా అంటే నువ్వు ఇన్ని లక్షల కోట్లు అప్పు చేసావు స్టేట్ బైఫర్కేట్ అయినాక విడిపోయిన తర్వాత ఉన్న అప్పుకి నువ్వు దిగిపోయే రోజుకి అప్పుకి ఎంత వ్యత్యాసం ఉంది
इन लक्षल को अभी अपड़े पर्मनेंट असेंबली पर्मनेंट सेक्रेटरियट पर्मनेंट हाईकोर्ट अक्कड़ कट्टिंटे जगने वाळ्ळु कूल्चेवाळ्ळु कादुगा कूलिस्ते प्रजले एदुरु तिरिगेवाळ्ळु प्रजावेदिक कूल्चाडंटे अदि वेरु प्रजावेदिक कूल्चाडंटे अदि वेरु कानी असेंबली सेक्रेटरियट हाईकोर्ट कूलुस्तुंटे प्रजलु ऊरुकोरु జగనకి ప్రజల రివర్స్ అవుట్ తెలుగుదేశం పార్టీ తరఫున లేదా చంద్రబాబు తరఫున రివర్స్ అవటం కాదు ప్రజలు ఊరుకోరు మా సొమ్మిది మేము పన్నుల రూపాయన కట్టిన రూపాయి ఇది మా రూపాయిని ఇలా దుర్వినియోగం చేసి ప్రజలు ఊరుకోరు ఊరుకోరు అని తెలుసు నువ్వేం కట్టావు పర్మనెంట్గా ఏం చేసావు ఆ డబ్బంతా 10,000 కోట్లు సరిపోయేది దానికి మొత్తం బ్రహ్మాండంగా అతను ఎక్స్పెక్ట్ చేసినట్టు సింగపూర్ టైప్లోనే కట్టుకునే పని 10,000 కోట్లు ఖర్చు పెట్టి కట్టావా కట్టల అన్నీ టెంపరీ టెంపరరీ అసెంబ్లీ టెంపరరీ సెక్రటరీట్ టెంపరరీ హైకోర్టు కాబట్టి అతనికి అవకాశం వచ్చింది జగన్కి అవకాశం వచ్చింది నేను పర్మనెంట్ గా కడతాను ప్రాంతాలు మొత్తం అన్ని ప్రాంతాల వాళ్ళు సమన్యాయం పొందాలి అన్ని ప్రాంతాలు డెవలప్ అవ్వాలి అని ఆ స్లోగన్ తో బయలుదేరాడు అతను దాన్ని ఎవరు కాదంటారు ఇప్పుడు ఉత్తరాంధ్ర వెళ్ళావు అక్కడ విశాఖపట్నంలో పెడుతున్నానంటే ఆ ఉత్తరాంధ్ర వాళ్ళు వద్దంటారా వాళ్ళు ఎంతో సంతోషపడుతున్నారు కర్నూలు రాజధాని ఎప్పటి నుంచో ఉంది ఇవాళ కొత్తగా లేదు అది ఎప్పటి నుంచో ఉంది కర్నూలు రాజధాని హైకోర్టు వాళ్ళు వద్దంటారా మూడు ప్రాంతాలు సమదృష్టితో చూడాలి తెలంగాణలాగా మళ్ళీ ఈ రాష్ట్రంలో కూడా అటువంటి యాజిటేషన్ రాకూడదనే ఉద్దేశంతో అతను మొదలుపెట్టాడు దాన్ని పట్టుకొని అది తప్పు తప్పు మూడు రాజధానులు తప్పు అంటారు ఏంటి తప్పు నువ్వు పర్మనెంట్గా కట్టితే జగన్ కూల్చి మళ్ళీ వేరే చోట్ల కట్టిస్తే తప్పు నువ్వు ఎక్కడ కట్టలా పర్మనెంట్గా సార్ ఇంకో క్వశ్చన్ సార్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ టీడీపీతో కలవడం వల్ల పవన్ కళ్యాణ్కి ఏమన్నా ఆ ఉపయోగం ఉందా ఉండదు పవన్ కళ్యాణ్కి ఉండదు చంద్రబాబు నాయుడికే ఉంటుంది కాస్త కొస్త టీడీపీతో పవన్ కళ్యాణ్ కలవడం వల్ల పవన్ కళ్యాణ్కి నథింగ్ నథింగ్ పవన్ కళ్యాణ్కి ఏముండదు చంద్రబాబు నాయుడికే కాస్త బలం అయింది చంద్రబాబు నాయుడికే బలం అయింది అది ఇప్పుడు ఫస్ట్ సీఎం అయ్యాడంటే గుండెమే చేసుకొని చెప్పమనండి చంద్రబాబు నాయుడిని కేవలం జగన్ సపోర్ట్తోనే సీఎం అయ్యాడు జగన్ సపోర్ట్తోనే సీఎం అయ్యాడు మళ్ళీ సెకండ్ టైం విభేదం వచ్చింది డైరెక్ట్గా పాత్ర పోటీ చేశాడు ఇద్దరికీ కాకుండా పోయింది ఇప్పుడు కలిసినా కూడా ఈ బలం పవన్ కళ్యాణ్ బలమే చంద్రబాబుకి సపోర్ట్ అయితే కానీ చంద్రబాబు నాయుడు బలం పవన్ కళ్యాణ్ సపోర్ట్ అవ్వదు పవన్ కళ్యాణ్ టీడీపీ జనసేన పొత్తుని జనాలు ఆదరిస్తున్నారా చాలామంది ఆదరించట్లా నమ్మట్లా నమ్మలేకపోతున్నారు ఒకసారి ఆదరించారు ఇద్దరు విభేదించుకున్నారు బహిరంగంగా బహిరంగ సభలో ఒకళ్ళకొకళ్ళు విమర్శించుకున్నారు మళ్ళీ ఇవాళ కలిసి పోటీ చేస్తామన్నారు ఎవరు నమ్ముతారు ఎవరు నమ్ముతారు నేను నమ్మను అంతవరకు ఎందుకు నేను నమ్మను నేను చిరంజీవి సీఎం అవుతాడని నేను పక్కా కాంగ్రెస్ వాదిని ఫస్ట్ నుంచి రాజశేఖర్ రెడ్డి భక్తుడిని నేను రాజశేఖర్ రెడ్డి అంటే జగన్మోహన్ రెడ్డి కంటే ఎక్కువ గౌరవం భక్తి నాకు నేనే పథకం తీసుకోవాలా నాకే పథకం లేదు అయినా నాకు కాదు ప్రజలను చూశాడు ఆరోగ్యశ్రీ పెట్టాడు ఒక రిక్షా దొక్కునేవాడు కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి గుండె ఆపరేషన్ చేయించుకోవాలంటే ధైర్యంగా వెళ్ళి చేయించుకోగలిగే స్థాయికి పెంచాడు ఎవరో రాజశేఖర్ రెడ్డి ఇప్పుడు అసలు రాజశేఖర్ రెడ్డి పెట్టిన పథకాలను బట్టి ఎవడైనా అభిమాని అవుతాడు ఇవాళ దాదాపు రాష్ట్రంలో 60% ఇళ్లలో రాజశేఖర రెడ్డి ఫోటో ఉంటుంది ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి పథకం ఎళ్ళని ఇల్లు లేదు నాకు కూడా వచ్చింది మొత్తం ఇండియా మొత్తం గ్యాస్ ధర పెంచినప్పుడు రాజశేఖర రెడ్డి గారు పెంచలా నా స్టేట్కి పెంచడానికి వెళ్ళలేదు ఆ 50 రూపాయలు పెరిగిన దాన్ని నేను రాష్ట్ర ప్రభుత్వం తరఫున నేను భరిస్తా సబ్సిడీ రూపంలో అని చెప్పి ఇచ్చాడు అంటే ప్రతి నెల ప్రతిసారి గ్యాస్ బండ తీసుకున్నప్పుడు రాజశేఖర రెడ్డి వల్ల నాకు వచ్చింది అది చంద్రబాబు నాయుడు కూడా వర్తించింది రానున్న రాజకీయాల్లో ఎవరిది పై చేయనున్నారు సార్ జగన్ నో డౌట్ ఎట్ ఆల్ ఎలక్షన్ అయిన తర్వాత కావాలంటే మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చి నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తా జగనే కారణం ఏంటంటే అట్టడుగు వర్గాలకి అందుబాటులోకి వెళ్ళిపోయాడు అతను అట్టడుగు వర్గాలకి బిలో ప్రవర్తి వర్గాలకి బాగా చొచ్చుకుపోయాడు అతను అది ఇప్పట్లో జనం మర్చిపోరు ఇప్పుడు మేము అధికారంలోకి వస్తే
జగనబెట్టిన ఈ స్కీములన్నీ ఎత్తేస్తామని బహిరంగ ఒకటి రెండు సార్లు అన్నారు. వీళ్ళు ఎవరు నమ్మి ఓటేస్తారు? వీళ్ళని ఇవన్నీ తీసేస్తారు వీళ్ళు గెలిస్తే అని ప్రతి ఒక్కడికి భయమేగా. ఇప్పుడు ముసలమ్మ ముసలోడు ఉంటారు పల్లెటూరులో, 2500లో 2700లో ఇస్తున్నారు. దాదాపు పిల్లల తోడిపోయినా వాళ్ళకి సరిపోతాయి. ఎందుకంటే ఉప్పు పప్పు బియ్యం కూడా ప్రభుత్వం ఇస్తుందిగా, సరిపోతాయి. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడ్డ స్థాయికి తీసుకొచ్చాడు వాళ్ళని. ఇప్పుడు అది తీసుకొచ్చింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇవ్వలేదా పెంచలేదా అంటారు. ఏంటి పెంచింది? ఎలక్షన్ 2 మంత్స్ ఉందనగా అది కూడా జగన్మోహన్ రెడ్డి నేను 2000 చేస్తానంటే ఇతను అప్పుడు 2000 చేశాడు. ఎలక్షన్ బిఫోర్ 2 నెలల ముందు చేశాడు. అప్పటివరకే 1000 రూపాయలుగా ఇచ్చింది. ఎట్లాగే ఈ స్కీములన్నీ ఉన్నాయా? ఇవాళ దాదాపు స్టేట్లో అన్ని స్కూల్స్కి వెళ్ళండి, ఎప్పుడూ పనికిరాని అసలు ఏదో అశోకుడి కాలంలో కనిష్కుడి కాలంలో ఉన్నట్లు ఉన్నాయి స్కూల్స్ని ఇవాళ బ్రహ్మాండంగా డెవలప్ చేశాడు. ఈ గణతంత్రం అతనికే. పిల్లలు స్కూల్కి పంపించే తల్లిదండ్రులు స్కూల్కి వెళ్ళంగానే ఇంప్రెస్ అవుతారు కదా జగన్ వల్ల ఇది ఇట్లా తయారైందని. నేను చెప్పేది అది, జగన్ మీద పక్షపాతంతోనో లేకపోతే ఆ పార్టీ మీద అభిమానంతోనో నేను చెప్పట్లా. నేను పక్కా కాంగ్రెస్ వాదిని అయినా చిరంజీవి టైంలో నేను చిరంజీవికి ఓటేశాను. పవన్ కళ్యాణ్కి ఇతను ఎప్పుడైతే మొట్టమొదట చంద్రబాబు నాయుడుకి సపోర్ట్ చేసి సెకండ్ మళ్ళీ ఇతను విభేదించి బయటకు వచ్చి సొంతంగా పోటీ చేస్తానన్నాడు, మేము నమ్మలా. నేను కాదు, దాదాపు మా కమ్యూనిటీని నమ్మలా అతన్ని. అది ఇప్పుడే ఏమంటున్నాడు, నేను సీఎం అవుతాను నా కోసం తిరగండి నా కోసం కష్టపడని అంటలేదుగా, చంద్రబాబు నాయుడు సీఎం కావాలి అంటున్నాడు. అది ఎలా నమ్ముతారు జనం? పవన్ కళ్యాణ్ మనకి వెళ్ళే జనం మొత్తం మరి ఏ ఉద్దేశం మీద వెళ్తున్నారు అనుకుంటారు? ఎక్కడికి? ఆయన వెనక మళ్ళీ తిరిగే జనం మొత్తం ప్రచారం చేసే జనాలు సపోర్ట్ చేసేవాళ్ళు. సినిమా అభిమానం వేరు, పాలిటిక్స్ వేరు. సినిమా అభిమానం మీద పవన్ కళ్యాణ్ వెనక మళ్ళీ తిరుగుతున్నారు కానీ పాలిటిక్స్ మీద కాదు. పాలిటిక్స్ మీద అయితే మన ఓట్లు ఓటింగ్ ఏది అంటే అప్పుడు ఉన్న యువత ఇప్పుడు ఓటు హక్కు వచ్చింది. మేము అతను నిలబడ్డ 2 చోట్ల భీమవరం కానీ గాజువాక్ కానీ 2 చోట్ల కమ్యూనిటీగా చూస్తే కమ్యూనల్గా కాపు కమ్యూనిటీ ఎక్కువ. మరి 2 చోట్ల ఎలా ఓడిపోయాడు చెప్పండి? నమ్మరు, జనం నమ్మే పరిస్థితుల్లో లేరు. సమయము తెలియని సేవకుడా, యువన వ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా, వైతాళికుడా. ప్రస్తుత రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు బయటికి రావడం మీకు ఎట్లా అనిపిస్తుంది? ప్రస్తుత రాజకీయాల్లో చంద్రబాబు గారు బయటికి రావడం పెద్ద విచిత్రం కాదు. ఆయన ఆరోగ్య పరిస్థితులు రీత్యా డాక్టర్స్ని అందరినీ మెయింటైన్ చేసి వ్యవస్థల ద్వారా కోర్టు న్యాయస్థానాల దగ్గర పర్మిషన్ తీసుకుని మాత్రమే మధ్యంతర బెయిల్ తీసుకున్నాడు ఆయన. ఆయనకి మధ్యంతర బెయిల్ ఎలా ఇచ్చారు? 4 వారాల మాత్రమే మధ్యంతర బెయిల్. అంతేగాని న్యాయం గెలిచింది, చంద్రబాబు నాయుడు గారు తప్పు చేయలేదు, ఆయన నిర్దోషిగా బయటకు వెళ్తున్నామని న్యాయస్థానాలు ఇవ్వాల. అతని ఆరోగ్య పరిస్థితి బాగాలేదని న్యాయస్థానాల దగ్గర వేడుకోవడం వల్ల మాత్రమే 1-4 వారాలు పర్మిషన్ మీద ఆయన బయటకు వచ్చారు. అది కూడా మధ్యంతర బెయిల్. ఈ మధ్యంతర బెయిల్లో కూడా ఆయన ఎటువంటి రాజకీయ పార్టీలకి పార్టీ సంబంధించిన ప్రచారాలకు కానీ మీటింగ్లు కానీ ఆయన అటెండ్ అవ్వడానికి లేదు. ఓన్లీ ఆయన ఆరోగ్య పరిస్థితి మీద ట్రీట్మెంట్ తీసుకోవడం వరకు మాత్రమే ఇది కోర్టు ఇచ్చింది ఆయన బయటికి. న్యాయస్థానాలు అందుకు వదిలేరు తప్ప ఆయన ఏ తప్పు చేయలేదు. 4 వారాలు బయట వాళ్ళతో స్పందించి లేకపోతే సంప్రదించి కానీ రాజకీయాలు చేయాలంటాడు చంద్రబాబు? చెయ్యకూడదు అని షరతుల మీదే ఆయన్ని బయటకు వదిలి ఆయన ఆరోగ్య రీత్యా ఆపరేషన్ చేయించుకోవడానికి మాత్రం పంపించారు. ఇప్పుడు ఏంటి, జైల్లో ఉంటే ఆయనకి ఏంటి, అక్కడ ఉన్న సెక్యూరిటీని బట్టి అక్కడున్న ఆయన లోపల ఉండడమే. ఇప్పుడు అదే ఇంట్లో ఉండాలి లేదా హాస్పిటల్లో ఉండాలి, అంతేగాని రాజకీయాల్లోకి వచ్చి ఆయన మీటింగ్లు పెట్టడానికి లేదు. అయినా సరే ఆయన ఏదో జైత్రయాత్ర తీసుకొచ్చినప్పుడు 14 గంటల పాటు ఉండవలేదాగా తీసుకొచ్చారు ర్యాలీలు చేసుకొని. ఏమనంటే ఆయన ప్రసంగించలేదు కదా, ఆయన మీద అభిమానంతో వచ్చిన వాళ్ళకి నమస్కారాలు పెట్టారు దండాలు పెట్టారని చెప్తున్నారు.
అదంతా ఉట్టి ఉట్టి అభిమానం అంటారా లేకపోతే కనుక నిజంగానే వచ్చారంట ఆయన మోచేతి నీళ్లు తాగి ఆయన వల్ల ఎదిగి ఆయన వల్ల ఉన్న ఆళ్ళ సామాజిక వర్గం ఆయన వల్ల రాజధాని భూములు పొందినోళ్ళు ఆయన వల్ల పదవులు పొందినోళ్ళు ఆయన మోచేతి నీళ్లు తాగినోళ్ళు మంది మార్బలంతో రాజమండ్రి నుండి ఉండవల్లి దాకా ఈ జనాన్ని పోగేసి జనాన్ని తీసుకెళ్లి అభిమానం చూపించుకున్నారు తప్ప సాధారణ జనాల్లో మా రెగ్యులర్ గా ఉన్న జనాలు ఎవరూ కూడా అతనికి నిరాజనాలు బట్టి ఆయన తీసుకురాల ఆయన కార్యకర్తలు ఆయన మోచేతి నీళ్లు తాగి పెరిగినోళ్ళు ఆయన సామాజిక వర్గం ఆయనకి అనుగుణంగా ఉన్న మీడియా ఛానల్స్ ఇది అంత వ్యవస్థలన్నీ ఆయన క్రియేట్ చేసుకున్నారు కాబట్టి ఆయన అలా తీసుకొచ్చారు నిన్న అంటే ఇప్పుడు ఆయన బయటికి రావడంలో రాజకీయాలు ఏదైనా మార్పులు చెందుతున్నాయి అంటారా రాజకీయాల్లో మార్పులు చెందుతాయా లేదా సెకండరీ ఏంటంటే చంద్రబాబు నాయుడు బయటకు వచ్చిన ఆరోగ్య రీత్యా అంతేగాని రాజకీయాలు మార్పులు చేయడానికి లేదు న్యాయస్థానం అతను నిర్దోషిగా వదిలితే అప్పుడు బయటకు వస్తే ఆయన చంద్రబాబు నాయుడు అడుగులు ఎటు జైలు వైపా లేకపోతే కనుక పార్టీ వైపు 100% జైలు వైపే ఉంటుంది ఎందుకంటే రేపు నవంబర్ 9 కానీ 10 కానీ వీళ్ళకి పిటిషన్ వేశారు సుప్రీంకోర్టులో దానిలో ఆ కేసు కొట్టేస్తే ఒకవేళ కొట్టేస్తే అప్పుడు ఆయన బయట మామూలుగా సాధారణ జనాల్లోకి వచ్చి మీటింగులు పార్టీ కార్యక్రమాలు చేసుకోవచ్చు కానీ ఇది కొట్టేయడానికి లేదు ఎందుకు ఇప్పుడు 80 పెట్టిన ఈడీ పెట్టిన 372 పేజీలతో ఈడీ ఇచ్చింది జిఎస్టీ అధికారులు ఇచ్చింది కానీ సిఐడి ఇచ్చిన రిపోర్టులు కానీ మొత్తం 2200 పేపర్లలాగా ఉన్నాయి ఫైల్ ఒక న్యాయస్థానం జడ్జి చదివి దాని మీద నిర్ణయం తీసుకోవడానికి ఎంత టైం పట్టుద్ది అమాన్య జనాలం అంటే ఏదో మాట్లాడుతున్నాం టీవీల్లో కానీ న్యాయస్థానం ప్రతిదీ చూడాల్సిందే చూసిన తర్వాత ఇతని పాత్ర లేదు ఇతనికి సంబంధం లేదు అనుకున్న నాడు ఇతనికి బెయిల్ శాంక్షన్ అవుద్ది ఏదైనా పోలీస్ డిపార్ట్మెంట్ అవని సిఐడి అవని ఈ ఎంక్వైరీ జరగకుండా అతను బయటకు వదలడం అనేది జరగదు 4 వారాల తర్వాత 100% ఆయన లోపలికి వెళ్ళిపోవాల్సిందే ఇప్పుడు బీజేపీ హస్తం ఉందంటున్నారు చంద్రబాబు లోపలికి వెళ్ళడానికి లేకపోతే జగన్ హస్తం ఉందంటారు లేకపోతే ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసు సరే స్కిల్ డెవలప్మెంట్ కేసులో 370 కోట్లు ఎంతో ఈయన స్కామ్ చేశారంటున్నారు ఇప్పుడు మద్యం కేసులో 1350 కోట్లు ఈయన 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు మళ్ళీ ఇప్పుడు ఈయన ఇంత కాలంలో ఎప్పుడు ఏ స్కాము చేయలేదా ఏ స్కాము చేయకుండా ఆయనకు అన్ని ఆస్తులు వచ్చేసినాయా ఇప్పుడు ఆ కమ్మ సామాజిక వర్గానికి మొత్తానికి రాజధాని భూములు అంటగట్టాడు మీకు ఆ ప్లాన్లో కనబడుతుంది ఈయన చుట్టూ ఉన్న అనుచరులు వీళ్ళందరికీ ఆస్తులు లేవా ఇవన్నీ ఎలా వచ్చినాయి ఇలాగే ఆయన వ్యవస్థలు మెయింటైన్ చేశాడు డబ్బు సంపాదించుకున్నాడు అంటే చంద్రబాబు జైలుకి వెళ్ళాం కనుక జగన్ హస్తం అసలు ఏం లేదంటారా పూర్తిగా జగన్ హస్తం ఉంది ఒకవేళ అనుకోండి ఒకవేళ జగన్ హస్తం ఉండి జగనే అనుకుంటూ తోసేస్తాడా బయటికి న్యాయస్థానాలు ఏమవుతుంది సామాన్య జనంకి న్యాయస్థానం మీద 100% నమ్మకాలు ఉంటాయి ఇప్పుడు జగన్ తోసినంత మాత్రాన జగన్ పంపించినంత మాత్రాన న్యాయస్థానం తీసుకెళ్ళి లోపలేస్తుందా అతను ఏ నేరం చేయలేదని ఎలా ప్రూవ్ చేస్తారు న్యాయస్థానంలో తన నిజాయితీని నిరూపించుకున్న నాడు న్యాయస్థానమే బయటకు వద్దు ఈరోజు న్యాయస్థానాలను తప్పుపట్టారు ఏంటి న్యాయస్థానాలు అన్యాయంగా అక్రమ అరెస్ట్ అంటున్నారు అక్రమ అరెస్ట్ అయితే మీకు ఈ సామాజిక వర్గం వీళ్ళందరూ టీవీల్లో మొరిగినట్టుగా ఈ న్యాయస్థానాలు ఇప్పుడు నీకు ఆరోగ్య పరిస్థితి బాగాలేదంటే 4 వారాల పాటు మధ్యంతర బెయిల్ ఎలా ఇచ్చింది అంటే న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉండబట్టేగా నువ్వు వెళ్ళి నాకు మధ్యంతర బెయిల్ కావాలన్నావు అంటే నీకొక తీర్పు పక్కన అడుగు తీర్పు ఉండదు ఎవరికైనా ఒకటే న్యాయస్థానంలో అంటే జగన్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు జగన్ విదేశాల్లో ఉన్నాడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ విదేశాల్లో ఉన్నారు చంద్రబాబు నాయుడు బయటకు వచ్చినప్పుడు అది ఆదరించుకుంటారా లేకపోతే కావాలని జరిగింది అంటారా కావాలని ఏం జరగదు ఎందుకంటే న్యాయస్థానం బెయిల్ ఇచ్చింది లేదని తీర్పు రిజర్వ్ చేసింది 24 అవర్స్ బిఫోర్గా చేసి రేపు మేము దీని గురించి ఇస్తామంది కానీ ఈయన అప్పటికే వెళ్ళిపోయాడు ఈయనకి చంద్రబాబు నాయుడు బెయిల్ వచ్చిందని చెప్పి పవన్ కళ్యాణ్ తెలియదు అంటారా అది న్యాయస్థానం ఇచ్చే బెయిల్ ఇచ్చింది ఇవ్వలేదు అన్న సంగతి న్యాయస్థానం నుండి బయట కాపీ వచ్చేంతవరకు ఎవరికి తెలియదు 2 పూచీకత్తులు అడిగింది ఎవరు మ్యాజిస్ట్రేట్ న్యాయస్థానం అడిగింది బోండమ్మా ఒక దేవినేనుమా 1 లక్ష రూపాయలు కట్టారు అప్పటికప్పుడు పెట్టారు అప్పటికప్పుడు వచ్చింది ఇది ఆర్డర్స్ అంటే ఏంటి అప్పుడు దాకా ఎవరికి తెలియదు న్యాయస్థానం ఏ తీర్పు ఇచ్చిద్దో ముందే తెలిస్తే అందరూ ఇక్కడే ఉంటారు కదా మరి జగన్ విదేశాల్లో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు జైలుకెళ్తాను తెలియదు అంటారా అంటే ఇప్పుడు 2017 ఆ టైంలో ఈ కేసు ఫైల్ అయింది అంటున్నారు ఇది స్కిల్ డెవలప్మెంట్ కేసు అప్పుడు ఫైల్ అయినప్పుడు ముఖ్యమంత్రి ఎవరు అయినప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినప్పుడు నీకు ఫైల్ అవుతుందని తెలుసుగా నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే సాక్ష్యాధారాలు అన్నీ నువ్వు దాచేసినట్టు కదా
నీ గవర్నమెంట్ లోనే నీకు కేసు పడింది. మరి ఆయన గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ఆ కేసు కొట్టించుకోవచ్చు, కొట్టేసేవచ్చుగా. మరి ఎందుకు ఇంకా చేసుకోలేకపోయి కొట్టేయడం అంటే అది ప్రూవ్ చేయకుండా ఉండడానికి. ఏపీలో ఆధారాలను ఎక్కడో పూణేలో ఈడీ రైడ్ లో దొరికిన ఆ ఫైల్స్ అన్ని. మరి జగన్ వచ్చిన తర్వాత ఆ కేసు బయటకు ఎట్లా వచ్చిందంట? జగన్ తీయలేదుగా. నీకు ఇప్పుడు ఆ కేసును అప్పచెప్పింది ఎవరు? సెంట్రల్ గవర్నమెంట్ అప్పచెప్పింది. జగన్ సంబంధం ఏంటి? జగన్ సంబంధం లేదు. జగన్ సంబంధం లేదు. ఏంటంటే వీళ్ళకి రాజకీయంగా కక్షలు ఉన్నాయి కాబట్టి నన్ను కావాలని లోపలేస్తున్నాడు అన్న పదం, ప్లస్ వీళ్ళ సామాజిక వర్గం చేసే భజన, ఈ రెండింటి మీదే వీళ్ళు నడుస్తున్నారు తప్ప జగన్కి ఎటువంటి సంబంధం లేదు. ఇప్పుడు టీడీపీ జనసేన పొత్తు అంటే ప్రజలు ఆదరిస్తున్నారా? ఆదరించట్లేదు. 100% ఆదరించరు. ఎందుకు ఆదరిస్తారు? ఎందుకు ఆదరించకూడదు అంటే ఆల్రెడీ జనసేనకి ఒక పాపులారిటీ ఉంది పవన్ కళ్యాణ్ వెనక, టీడీపీకి ఒక కమ్యూనిటీ ఉంది. ఈ రెండు వచ్చినప్పుడు మరి కలిసి వచ్చినప్పుడు ఎందుకు ఆదరించట్లేదు? ఎందుకు ఆదరిస్తారండి? ఇప్పుడు జగన్ గారు సీఎం అయ్యారు, ఒక సంవత్సరానికి 45,000 కోట్ల రూపాయలు ఈ వీళ్ళు ఇచ్చే అమ్మఒళ్ళు కానీ మొత్తం చేయూతలు కానీ అయ్యి కానీ ఇవి కానీ పథకాలు పెట్టాడు. ఈ 45,000 కోట్ల రూపాయలు నువ్వు ఎట్లా తెస్తున్నావు, ఏం చేస్తున్నావు అని వీళ్ళు ప్రశ్నిస్తున్నారుగా. మరి టీడీపీ మేనిఫెస్టో 5 నెలలు ముందు వదిలేడు ఆయన. ఏమని వదిలేడు? 100,000 కోట్లు వద్ది ఒక సంవత్సరానికి. మరి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ నుండి తెస్తారు? ఆర్థిక మాన్యం దెబ్బతిన్నట్టుగా. అప్పుడు ఏంటంటే మేము అభివృద్ధి సృష్టిస్తాం, డబ్బును సృష్టిస్తాం అంటున్నారు. ఎట్టా సృష్టిస్తారు దానికి? ఇప్పుడు నువ్వు ఎలాగా ఆర్థికంగా అభివృద్ధి చెందగలవో అది కూడా చెప్పు, చెబితే నమ్ముతామేమో. ఇప్పుడు జగన్ మనకి అంటే జనాలకి పంచే డబ్బుని అభివృద్ధి మీద, ఏపీ అభివృద్ధి మీద ఎందుకు పెట్టలేదు? ఏపీ అభివృద్ధి మీద ఎందుకు పెట్టలేదు అని అడుగుతున్నారు. ముందు మనుషులు ఇక్కడ మీరు హై స్థాయిలో ఉన్నారు, మీకు అంతా ఎలా ఉందంటే కారులో దిగుతున్నారు, వెళ్తున్నారు, మీడియాలో కూర్చున్నారు, రిబీట్లు ఇస్తున్నారు. కానీ ఇక్కడ సామాన్యంగా రోడ్డు మీద తిరిగే జనానికి కరోనా వచ్చిన తర్వాత తినడానికి తిండే లేదు. ఎట్లాంటి పరిస్థితుల్లో ఏ ముఖ్యమంత్రి అయినా సరే నిన్ను ఎక్కడో తీసుకెళ్ళి చంద్రమండలో కూర్చోబెడతా అంటే కుదరదు. మా ఇంట్లో కేజీ బియ్యం కావాలంటే అవి ఇస్తే చాలు. ఈయన 60% మిడిల్ క్లాస్ మొత్తానికి, అన్ని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలు మొత్తానికి సమన్యాయం. అర్హత ఉంది అంటే నువ్వు రాజకీయ నాయకుడే, నువ్వు వచ్చి మా దగ్గరికి ఇవ్వసలు వాలంటీర్లే వచ్చేసి నా తంబ ఇచ్చుకొని నాకేం ఫెసిలిటీ కావాలో అన్నీ ఇచ్చారు. ఇంతవరకు మాకైతే ఏది రాలేదు, కానీ తీసుకున్న వాళ్ళందరూ చెప్తున్నారు కదా. టీడీపీ జనసేన పొత్తులో పవన్ కళ్యాణ్ ఏది సాధిస్తారంటారు? ఒకప్పటి నుండి చంద్రబాబు నాయుడు అందరినీ పాముల్లాగా ఎలా వాడుకున్నారో అలాగే ఈరోజు పవన్ కళ్యాణ్ కూడా వాడుకుంటాడు అంతే. ఏంటి, ఇతను వెనక ఓటు బ్యాంక్ ఉంది, ఒక సామాజిక వర్గం ఉంది సపోర్ట్. వీళ్ళు 45% ఉన్నారు. ఇప్పుడు కమ్మ సామాజిక వర్గం 6% ఉంది. అంటే పవన్ కళ్యాణ్కి ఎటువంటి లాభం లేదంటారా రావడం వల్ల? పవన్ కళ్యాణ్కి ఎటువంటి లాభము లేదు. పవన్ కళ్యాణ్ వల్లే చంద్రబాబు నాయుడు లబ్ధి పొందాలి. ఎందుకు? ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, అతనికి ఓటు బ్యాంక్ ఉంది, అతను వెనక సామాజిక వర్గం ఉంది, అతనంటే క్రేజ్ ఉంది. చంద్రబాబు తెలియకుండా పవన్ కళ్యాణ్ ఎందుకు వచ్చి టీడీపీకి సపోర్ట్ చేస్తున్నాడు? చంద్రబాబు నాయుడుకి టీడీపీకి పవన్ కళ్యాణ్ ఎందుకు సపోర్ట్ చేస్తున్నాడంటే, ఇప్పుడు ఈ సామాజిక వర్గం ఏది, ఏదైతే పవన్ కళ్యాణ్ ఉన్న సామాజిక వర్గంలో మొట్టమొదటి నుండి అంటే స్వతంత్రం వచ్చిన కాంటి ఈరోజు వరకు సరైన లీడర్షిప్ లేదు. ఈ సామాజిక వర్గం అణగదొక్కబడి ఉన్నది. ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారైనా సరే ఆయన క్యాబినెట్లో 4నో 3గురినో మంత్రులుగా ఇచ్చి ఈ సామాజిక వర్గాన్ని వీళ్ళంతా వాళ్ళని తిట్టిస్తున్నాడు తప్ప, ఈ సామాజిక వర్గానికి గత రంగాగారి టైం నుండి ఈ రోజు వరకు న్యాయం చేసినవాడు అంటూ ఎవడు లేడు. ఈ సామాజిక వర్గం అంటే మా సామాజిక వర్గం, వీటిల్లో ఒక్క లీడర్ లేడు. ఒక రంగాగారి తర్వాత నిలబడిన లీడర్ లేరు. ఏదో చిరంజీవి గారు వచ్చినప్పుడు మాకు కొద్దిగా నమ్మకం వచ్చింది, మా సామాజిక వర్గం నుండి కూడా ఒక లీడర్ వస్తున్నాడు మమ్మల్ని నిలబెడతాడని. అది కూడా పవన్ కళ్యాణ్ మీద లేదు. ఎందుకంటే ఇప్పుడు ఈయన వెళ్ళి ఆయన పళ్ళకి మోస్తున్నాడు, మమ్మల్ని మోయమంటున్నాడు, అది ఉపయోగం లేదు. నువ్వు రా, నువ్వు బయటకు వచ్చి నేను సీఎం అవుతానని నిలబడు, నీ వెనక సామాజిక వర్గం అంతా నిలబడతాం, ఓట్లేస్తాం. కానీ చంద్రబాబు నాయుడు నమ్మి నువ్వు మోసపోతూ మమ్మల్ని మోసం చేస్తానంటే అయ్యే పని కాదు. 2014లో నమ్మాము, ఆయనకు ఓట్లేమన్నావు, వేసాం, గెలిపించాం, ప్రశ్నిస్తానన్నావు. ఏం ప్రశ్నించావు? చంద్రబాబు నాయుడిని వెళ్ళి ఆయన సంఘలో దొరావు. ఇప్పుడు రానున్న రాజకీయాల్లో ఎవరిది పైచేయి ఉంది ప్రజల్లో? ప్రజల్లో ఇప్పుడు దాకా జగన్మోహన్ రెడ్డిదే పైచేయి ఉంది. ఇప్పుడు ఏంటంటే ఈ రేపు 10 నవంబర్ ఆయనకి ఏమన్నా ఆ కేసు కొట్టేసినా, ఒకవేళ న్యాయస్థానం ఆయనకి బెయిల్ ఇచ్చినా, ఆయన దిక్కును ప్రచారం, ఆయన కొడుకు లోకేష్ గారు దిక్కును ప్రచారం, ఈ సపోర్ట్ చేసే పవన్ కళ్యాణ్ గారు దిక్కును ప్రచారం చేస్తే, ఈ ముగ్గురు ప్రచారాలకి ఇటు వైసీపీ గవర్నమెంట్లో ఈ మంత్రులు మినిస్టర్లు వీళ్ళ ప్రచారాలు పనికిరావు. జగన్మోహన్ రెడ్డి గారు బయటికి రావాలి. ఆయన బయటకు వచ్చి జనాల్లోకి వెళితే ఆ క్రేజ్ ముందు వీళ్ళు ముగ్గురు కనపడరు. లేదు, ఆయన ఇలాగే గనక లోపల కూర్చొని నేను పరిపాలన చేస్తానంటే ఏదన్నా అవకాశం ఇవ్వచ్చు జనాలు. అది కూడా పవన్ కళ్యాణ్ సీఎం అవుతాడంటే కనుక పాసిబిలిటీ ఉంది. చంద్రబాబు నాయుడు గారు నేను అధికారం తీసుకుంటానంటే ఎవరు? అది ఇప్పుడున్న అంటే ఇప్పుడున్న టీడీపీ నేతలు కానీ లేకపోతే టీడీపీ నాయకులు కానీ
చంద్రబాబు నాయుడు స్వచ్ఛంగా బయటికి వస్తాడు కడిగిన ముత్యంలా బయటికి వస్తాడు అంటున్నారు దానిపై మీ అభిప్రాయం అవునండి ఇప్పుడు ఒకటండి చంద్రబాబు నాయుడు కడిగిన ముత్యమో బంగారమో ఏపీ ప్రజలకు 100% తెలుసు ఆయన కుటుంబ సభ్యులకు ఇంకా తెలుసు మనం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు చంద్రబాబు నాయుడు గారి ముత్యం బంగారం దేవుడు ఎవరికి ఆయన మోచేతి నీళ్లు తాగే ప్రతి ఒక్కరికి ఆయన వర్గానికి ఆ సామాజిక వర్గానికి వాళ్ళకే బయట జనానికి కాదు ఆయన ముత్యం అంకో ఇంకో కిరీటం తొడిగి న్యాయస్థానం బయటికి పంపుద్ది ఆయన ముత్యం కాదనుకో ఉన్న 2 పీకేస్ లోపలేసేస్తా న్యాయస్థానం ముందు ఎవడు అతిథుడు కాదండి రానున్న రాజకీయాల్లో మీరు ఏ పార్టీకి సపోర్ట్ చేయాలనుకుంటున్నారు మేము సపోర్ట్ అనేది ఇప్పుడు ప్రెజెంట్ అయితే మేము వైసీపీలోనే మద్దతు ఇస్తున్నాం ఏంటంటే రానున్న భవిష్యత్తులో మా పవన్ కళ్యాణ్ గనక ఏదన్నా సీఎం సీటు నాకు అని చంద్రబాబు నోటమ్మటే పవన్ కళ్యాణ్ని చేపిస్తారని ఇద్దరు అనౌన్సర్స్ అయ్యారు కాబట్టి అలాగే జనసేనకి 40% సీట్స్ కేటాయించి ఏమన్నా చంద్రబాబు నాయుడు ఈ సపోర్ట్ మనకు అవసరం అంటే అతనికి తెలుసు అన్ని అని చెప్పి మా పవన్ కళ్యాణ్ గనక తీసుకుంటే మా మద్దతు మారుద్ది పవన్ కళ్యాణ్కి సీఎం సీట్ ఇస్తారంటే కనుక నారా లోకేష్ కానీ చంద్రబాబు కానీ లేకపోతే ముఖ్య నాయకులందరూ ఎన్టీ రామారావు దగ్గర లాగేసుకున్నారు బాసు ఇప్పుడు ఈయనకి ఎక్కడ ఇస్తారు ఇది ఈయన తెలుసుకోవట్లా ఈయన తెలుసుకునే టైం వచ్చే టయానికి ఈ కాపులు నమ్మడం మానేస్తారు మా సామాజిక వర్గంలో ఉన్న మెయిన్ ఏంటి మేము నమ్ముతాం సొంత మాంగారనే కింద దోసాడు తోడల్లుడికి పదవి ఇవ్వాల ఉన్న వాళ్ళ కుటుంబ సభ్యుల్లోనే ఎవరి దగ్గర పదవి అనేది లేదు ఇప్పుడు ఈ మధ్య భువనేశ్వరి గారు బయటకు వచ్చి పలకరిస్తున్నారు ఏంటి ఈయన లోపలేసిన తర్వాత మరి ఇన్నాళ్ళ మేమైపోయారండి పెద్ద వయసు ఆవిడు కదా ఈయన అన్యాయాలు చేసినప్పుడు అక్రమాలు చేసినప్పుడు బయటకు వచ్చి పరామర్శించాలిగా ఇప్పుడు ఏదో రైల్ యాక్సిడెంట్ అయితే ఇప్పుడు వెళ్ళింది ఇన్న ఇన్ని సంవత్సరాలు ఏమైపోయింది ఇప్పుడు చంద్రబాబు నాయుడు అరెస్టుపై అన్ని పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి వ్యతిరేకిస్తే అండి వాళ్ళంతా ఒకటే కదా అన్ని రాజకీయ పార్టీలు వ్యతిరేకిస్తాయి వాళ్ళంతా ఒకటే ఎందుకు వాడు సీఎం అయితే మనం బాగుపడతాం వీడు సీఎం అయినా మనమే బాగుపడతాం కింద జనాలు ఏమైపోతే ఎవడికి ఏం కావాలి సమయము తెలియని సేవకుడా యువన వ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా వైతాళికుడా అసలు ఆయన్ని అరెస్ట్ చేయడమే ఒక రాంగ్ డెసిషన్ తీసుకున్నారు ఆయన్ని తప్పు దారి పట్టిస్తున్నారని చెప్పి మోసంగా జగన్ అనేవాడు వాడికి ఫోర్ పెద్ద 420 వాడు గూగుల్లో కొట్టినా కూడా అలానే వస్తుంది అది చంద్రబాబు బెయిల్ మీద అయితే అందరికీ మంచి అభిప్రాయమే ఉంది కరెక్ట్ డెసిషనే తీసుకున్నారు జగన్ మాత్రం వచ్చే ఎలక్షన్లో గెలవాడు చంద్రబాబే వస్తాడని మా ఫీలింగ్ మరి టీడీపీ గెలుస్తుంది అంటున్నాం మరి టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తుంది దీని మీద నీ అభిప్రాయం ఏంటి అది వాళ్ళు సపోర్టింగ్ కదా చంద్రబాబు అరెస్ట్ మీద ఆయన పవన్ కళ్యాణ్ అండ్ కరెక్ట్ డెసిషన్ తీసుకున్నారు ఎందుకంటే వాళ్ళు రీజనే లేకుండా అరెస్ట్ చేశారు రాంగ్ రీజన్ కదా అది సో పవన్ కళ్యాణ్ అనేవాడు ఒక రైట్ వేర్ని ఎంచుకున్నాడు కాబట్టి చంద్రబాబుకు సపోర్టింగ్గా నుంచి ఉంటానని ఆయన మాట ఇచ్చారు సో అందుకే 2 కంబైన్ అయ్యారు అంటే ఇప్పుడు చంద్రబాబు విడుదలయ్యారు కదా అంటే బెయిల్ మీద బయటకు వచ్చారు దాని మీద రాజకీయాల్లో ఇప్పుడు ఏమన్నా ప్రభావం పడుతుందా అంటే మార్పులు ఏమైనా వస్తాయి అంటావా ఆయన గనక గెలిస్తే ఖచ్చితంగా మార్పులు అయితే వస్తాయి అంటే ఇప్పుడు బెయిల్ మీద బయటకు వచ్చారు కదా ఏమన్నా గొడవలు ప్రచారం అయితే చేయొద్దని చెప్పి కోర్టు అయితే మనకి నోటీస్ ఇచ్చింది హోమ్ అరెస్ట్ అయితే చేశారు చంద్రబాబు గారిని అంటే ఇప్పుడు నోటీస్ ఇచ్చారు కదా ఈ నోటీస్ ఇచ్చిన దాని మీద ఏంటంటే వాళ్ళు ప్రచారానికి బయటికి రాకూడదు చంద్రబాబు నాయుడు సో దానివల్ల మళ్ళీ ఏమైనా ప్రచారం చేస్తారంటారా లేకపోతే దాని మీద ఏమైనా వస్తుందా పవన్ కళ్యాణ్ ఆయన ఇప్పుడు కంబైన్లో ఉన్నారు నారా లోకేష్ ఆయన కొడుకు కూడా ఉన్నారు ఇప్పుడు ఆయన మీద అభిమానం ఉంది చంద్రబాబు గారు ఎంత మంచి ఆయనో ప్రజలందరూ తెలుసు కాబట్టి మా వేరే ప్రచారాలు ఏం చేయవసరం లేదు జనాలు ఆయన గుండెల్లో ఉంటారు ఆయనే గెలిపిస్తారు ఎలక్షన్స్ చంద్రబాబు జనసేన పొత్తుపై ఒపీనియన్ కరెక్ట్ డెసిషన్ అయితే తీసుకున్నారన్న వాళ్ళు ఒక ఇట్లా కలిసినందువలన మనకి ఇప్పుడు తెలుస్తుంది ఇప్పుడు జగన్ ఒక ఛాన్స్ అన్నాడు ఇచ్చాము ఇట్లా మొత్తం విజయవాడ ఏదైనా సరే స్టేట్ అన్నది మార్పులు చాలా వరస్ట్ అయితే అయిపోయింది ఆయన వల్ల
ఇప్పుడు ఈయన చంద్రబాబు నాయకత్వం అనేది అందరికీ తెలుసు ఎంత మంచిగా ఆయన రూల్ చేస్తారన్నది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సపోర్ట్ కూడా తోడైంది కాబట్టి వాళ్ళు ఎంతో బాగా మనది మళ్ళీ మార్పు చేస్తారు, పాత ఏపీని మనకు చూపిస్తారని మనం అనుకోవచ్చు. కక్ష అయితే ఉంది జగన్, జగన్కి గెలవకూడదు, రాజకీయంలోకి వస్తున్నాడు ఆయనకు అడ్డుగా ఉన్నాడు, జగన్కి అడ్డుగా ఉన్నాడు అని చెప్పి జగన్ ఒపీనియన్. దానివల్ల చంద్రబాబు మీద పాత కేసులన్నీ చాలా చాలా ఇయర్స్ నుంచి స్టార్ట్ చేశారు అవన్నీ, అందుకనే ఇప్పుడు ఒక అవకాశం దొరికింది జగన్కి. సో ఎలాగోలా ఎలక్షన్ రాజకీయాల వైపు వెళ్తాయి అంటే మళ్ళీ 20 నవంబర్ 28 అయితే మనకి కంపల్సరిగా కోర్టుకి అయితే మనకి వెళ్ళాలి కదా. మళ్ళీ ఆయన నిరూపించుకోగలరు ఆయన దోష కాదని నిరూపించుకోగలరు. చంద్రబాబు గారిదా జనసేన పై చేయి అంటే ఇప్పుడు రూలింగ్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు కొంచెం హైలో ఉన్నారు, ఎందుకంటే వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది ఇప్పుడు ఏపీ అన్నది వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది కాబట్టి పై చేయి అయితే వాళ్ళది ఉంది. కాకపోతే ఇప్పుడు ఈ ఎలక్షన్ దగ్గర తెలుస్తుంది మనకి చంద్రబాబే గెలుస్తారు కాబట్టి. టీడీపీకే చేస్తాను సపోర్ట్. ఉపయోగం అనేది కాదు మంచి, పవన్ కళ్యాణ్ అన్నది ఆయన నాయకత్వంలోకి రావడం కాదు, ఈ ఒక స్టేట్ ఆయనకి సీఎం అయితే ఆ స్టేట్ని మంచిగా మార్చి ఒక మంచి గవర్నమెంట్ని క్రియేట్ చేయాలన్నది ఆయన అంబిషను. దానికి చంద్రబాబు గారు కూడా అదే కాబట్టి వీళ్ళు జాయిన్ అయ్యి ఇప్పుడు పవన్ కళ్యాణ్ కన్నది అయితే ఏం లేదు, పదవి మీద అయితే ఆశ అయితే లేదు కాబట్టి చంద్రబాబుతో కలిసి ఒక మంచి ఒపీనియన్ మీద ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరూ కలిసి పోరాడుతున్నారు. ఇప్పుడు వాళ్ళు తప్పకుండా వాళ్ళకి విజయం అయితే సమకూరుతుంది. నవయుగమేధో సైనికుడా, సమయము తెలియని సేవకుడా, యువన వ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా, వైతాళికుడా. మంచిదే అక్క రిలీజ్ అవ్వడం, చాలా మంచిది. అంటే పవన్ కళ్యాణ్ ఇప్పుడు వీళ్ళిద్దరు పొత్తి చేసి దొంగల్ని అంటే ఓడిస్తారు కాబట్టి గెలవచ్చు అక్క నెక్స్ట్ 2024లో సీఎం అవ్వచ్చు. అదే జనసేనను టీడీపీ కలిసి గెలుస్తారు అక్క, పవన్ కళ్యాణ్ అక్క. చంద్రబాబు అంటే వీళ్ళిద్దరు పొత్తి కాబట్టి అనుకొని ఇన్ని సంవత్సరాలు అనుకొని అవ్వచ్చేమో. మరి చంద్రబాబుది కూడా అదే అన్నాడు కన్నా, అంటే ఇన్ని సంవత్సరాలు చేశాను నాకు సీఎం పదవి మీద అంత ఆశ ఏం లేదు అని అన్నాడుగా. మరి ఎక్కువ వీళ్ళకంటే ఎక్కువ తెలిసింది జనసేనకే, అధినేత పవన్ కళ్యాణ్ కే కన్నా. పవన్ కళ్యాణ్ ఏమీ తెలియదు, రాజకీయాలు ఏం తెలియకుండా వచ్చాడని చెప్పి అంటున్నారు. మరి రాజకీయ తెలియకుండా మరి ఎంతమంది ఫాలోయింగ్ ఉండదు కదక్క, అంటే అందరూ మాక్సిమం స్టూడెంట్స్ యాజ్ పర్ అంటే మూవీస్ చూసుకొని ఓట్లు అయితే ఓటు హక్కు ఎవరికి లేదు, మరి గెలుస్తాడంట గెలుస్తారక్క. మరి దొంగ ఓట్లు గుద్దకుండా అయితే గెలిచేది జనసేన, పోయినసారి ఎలాగో దొంగ ఓట్ల వల్ల గెలిచింది. ఉందక్క ఉందక్క జనసేన, పక్క జనసేన అక్క. నా వాల్ పేపర్ నా పి డిపి ఇది వెనకాల కూడా అదే అక్క, మంది జనసేన అక్క. అదంతా పేటిఎం బ్యాచ్ అన్న, వాళ్ళు అలాగే చెప్తారు, డబ్బులు ఇచ్చి చెప్పించుకుంటారు వైసీపీ పార్టీ వాళ్ళు. మరి అంతేగా కావాలని చేసిందే కన్న. మరి పార్టీ అది ఎలక్షన్స్ ముందు అంటే ఇప్పుడు చంద్రబాబుని లోపల పెట్టించారంటే మరి అలాగే ఉండదు కన్న. పవన్ కళ్యాణ్ తెలియదు అంట చంద్రబాబు బయటకు వస్తాడని, ఎందుకు తెలియదు అన్న? తెలిస్తే అన్న అవన్నీ పాలిటిక్స్ అందరికి తెలిసినవేగా. మరి నీకు తెలిసింది ఏంటో చెప్పు. నాకు తెలిసిందా అంటే పవన్ కళ్యాణ్ చెప్పింది ఒకటే, ఎవరిని అన్యాయం చేయమాక అందరికి న్యాయం చేయని.
చెప్పాడక శ్రీ తులజా భవానీ జ్యోతిషాలయం. మేము కోయరాజురం. తాతల నాటి నుండి కొండ దేవతల పూజలు చేస్తుంటాం. కోయ పూజారి కె సంజీవరాజు. సెల్ 9550101541. ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో దుష్టగ్రహాలు ఉన్నవి కూడా అంతే నిజం. మనకు తెలియకుండా మన చుట్టూ ఎన్నో దుష్ట శక్తులు తిరుగుతూ ఉంటాయి. దీని వల్ల మన ఎదుగుదల ఆగిపోతుంది. భార్యాభర్తల మధ్య అనుమానాలు రావటం, కుటుంబ సభ్యుల మధ్య ఆస్తి తగదాలు రావటం, రోడ్డు ప్రమాదాలు జరగటం, ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం, పెద్దల మాటలను పిల్లలు ఎదిరించటం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి కుదరకపోవటం, సంతానం కలక్కపోవటం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి, లక్ష్మీ శాంతి లేకపోవటం లాంటివి జరుగుతాయి, జరుగుతూ ఉంటాయి. ఇంకా నరదిష్టి, నాగదోషం ఉన్న వారికి పూజలు చేయబడును. మరియు అన్ని రోగాలకు వనమూలికలతో వైద్యం చేయబడును. సమయాన్ని వృధా చేయకుండా శాశ్వత పరిష్కారానికి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని రాగలరు. సెల్ 9550101541.